యువగళం పేరుతో మాజీ ముఖ్యమంత్రి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగేటువంటి చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం అంటే అర్ధరాత్రి నడిచేదానికి యువగళం అని నామకరణం చేసుకున్నారు. అంటే సూర్యుడు దిగిపోయాక, అంటే సూర్యుడు అస్తమించే సమయానికి జనం కాయకష్టం చేసి ఇళ్ళకు చేరిన తర్వాత వీళ్ళ ప్రజల కోసం పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇది యువగళం అనాలా? నీ వయసు ఎంత? నువ్వు నడిచే పాదయాత్ర తీరేంటి? సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 1 గంట 2 గంటలకి ముగిస్తాం. ఎవరితో మాట్లాడతారు? ఏం చర్చిస్తారు? ఏమి సంప్రదిస్తారు? ఎవరి గోడు వింటున్నారు? ఇది యువగళమా యువగంగాళమా? అంటే పగలెళ్తే సాలేరా బాబు 5 ఏళ్ళు మీ డాడీ నువ్వు కలిసి చేసిన నిర్వాహకం చాలు అని చెప్పి చీకొడతారని అర్ధరాత్రి అందరూ పడుకున్నాక తిరగటమా? ఏదో రకంగా ఒకదైతే కొద్దిగా వీళ్ళు అన్యాయం చేసిన పేదలకి కొద్దిగా లాభం జరుగుతున్నట్టుంది. ఈ యువగంగాళం యాత్రకి రోజు కూలీలుగా మనిషికి 1000 రూపాయలు గిట్టుబాటు అయితే అవుతున్నట్టుంది పేదవాళ్ళకి అక్కడక్కడ. ఈ పేరు మీద కృష్ణా జిల్లాలో కూడా ఆయన ప్రవేశించి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి ఏంటయ్యా అంటే బెజవాడలో ఒక 4-5 వీధులు అక్కడి నుంచి గన్నవరం, కృష్ణా జిల్లా అంటే ఇదే ఇక ఎల్లిక. ఏంటయ్యా ఆయన చేస్తున్నది ఏంటంటే, మరి చంద్రబాబు నాయుడు గారు పెంచిన తీరేంటో, మరి ఆ పెంపకం ఏంటో, ఒక సంస్కారహీనంగా సంస్కారం లేని వ్యక్తిగా తయారు చేసి బజార్ మీదకి వదలటం. నిన్న ఒక 10 కోట్లో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సబ్బెట్టి కుర్చీలేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బూతులు తిడతాం, ఇది వీళ్ళ రాజకీయం. ఏం చేయాలి? సాధారణంగా కనీసం మీకు చేత కాకపోతే పాత రోజుల్లో పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని వీడియోలో లేదా జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలో చూసుకుంటే ఆ పగలంతా నడుస్తూ సాయంత్రం వరకు 2 రోజులు 3 రోజులు నడుస్తూ ప్రజల సమస్యలు వింటూ అసలు వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ 3 రోజులకో 4 రోజులకో ఒక పెద్ద ప్రాంతం, ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనో మండల హెడ్ క్వార్టర్లోనో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏం జరుగుతుంది వ్యవస్థలో, ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది, మేమొస్తే ఏం చేస్తామని చెప్పేది రాజకీయ పార్టీ. అది వదిలేసి భవిష్యత్తుకు భరోసా అంట ఆయన మీటింగ్, అది వదిలేసి బూతులు తీరటం, అసభ్యంగా మాట్లాడటం,
సంస్కార హీనంగా జుగుప్సాకరంగా మాట్లాడటం ఇది వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టో. కృష్ణా జిల్లాకు వచ్చి ఏం ముద్రించాడయ్యా అంటే ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు ఏం చేశాడయ్యా, ఈ జనాలకు ఏం చెప్పాడు, ఏం విన్నాడు?